ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇళ్లను కూడా నిర్మించి ఇస్తామని ప్రకటించి ఇప్పుడు లబ్ధిదారులే ఇండ్లు నిర్మించుకోవాలని చెప్పడం దారుణమని నిర్మాణాలు మొదలు పెట్టకపోతే ఇచ్చిన పట్టాలు వెనక్కి తీసుకుంటామని అధికారులు చెప్పడం ఎంతవరకు సబబు అని నిరుపేద లబ్ధిదారులు వాపోతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం పామయ్య గారి పల్లి వద్ద ప్రభుత్వం పేదలకు ఇంటి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. ఇండ్ల నిర్మాణంపై లబ్ధిదారులతో హౌసింగ్ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణంపై అవగాహన కల్పించేందుకు వారి వారి ఇంటి పట్టాలతో ప్రభుత్వం కేటాయించిన స్థలం వద్దకు రావాలని అధికారులు ఆదేశించారు. లబ్ధిదారులు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా ఇండ్లు నిర్మించి ఇస్తుందని నమ్మకంతో తాము ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పుడు కొంతమంది అధికారులు ఇండ్లు మీరే కట్టుకోవాలి, అందుకు బిల్లులు చెల్లిస్తామని చెబుతూ తిక్కమక్కకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. తమకు ఇండ్లు నిర్మించుకునే స్తోమత లేదని, కూలీ పనులు చేసుకోవడం మినహా తమకు ఇతర ఆదాయ మార్గాలు లేవని వాపోతున్నారు. ఇండ్ల నిర్మాణంలో భాగంగా పునాదులు వేయకపోతే ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటామని కొంతమంది చెబుతున్నారని, ఇందులో వాస్తవం ఎంతో స్పష్టం చేయాలని కోరుతున్నారు. నిరుపేదలైన తమకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మీరే కట్టుకోవాలంటే మేము ఏ పరిస్థితుల్లో కట్టుకోవాలా సార్? మేము ఇల్లు చెప్పండి కొన్ని కానీ మేము కూలి చేసుకొని ఇంటి బాడీ కట్టుకొని ఇంట్లో చదువుకొని ఏమి ఎట్లా మేము కట్టుకుంటేది? దిక్కు లేని వాళ్ళకి ఏం చేసేది మేము చెప్పండి కొన్ని. ఇప్పుడు మేము కట్టుకోకుండా అంటే మేము పెరుకుంటాము అంటా ఉండరు. అదేంది సార్ చేసేది? ఇదేనా న్యాయం చేసేది మీరు చెప్పండి. ఇప్పుడు మాకు మొగుడు లక్ష్మీ వయసు మొగుడు వచ్చినాడు, రిటర్న్ లేరు మాకు సాకే వాళ్ళు. పోతే కూలికి పోవాలా లేకుంటే మేము ఇంట్లో ఉండాలి. ఇంట్లో తెలిసిందనుకో ఫస్ట్ సాయల్లా మేము అట్లా ఇల్లు ఇచ్చేసి మళ్ళీ రేపు పట్టాలు పెట్టుకుంటాము కట్టుకున్నా అంటే అని చెప్తే అదే మాట సాధ్యం చెప్తా ఉండేది. మేము రోజు కూలి చేసుకొని మాకు రోజు కూలి 5000, ఇద్దరు ముగ్గురు కష్టపడితే 5000 వచ్చేది కష్టం వారానికి. అలాంటప్పుడు మేము పునాది రాయికొని ఇద్దుకొని అన్ని కొని కూలీలు పెట్టుకొని మేము ఇల్లు కట్టించాలంటే కట్టించలేము సార్. ఉండే పొజిషన్ అట్లాది. ఇల్లు కట్టాలన్నా కూడా కూలీలు కూడా ఎక్కువ ఎక్కువే ఉన్నాయి, అన్ని రేట్లు ఎక్కువ ఉంటాయి సార్. మాకు వచ్చే కూలీలను బట్టి మేము ఇంట్లో గడిచేది, మేము ఇండ్ల బాడుగులు కట్టుకునేదే చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము సొంతంగా ఇల్లు కట్టుకోవాలంటే కట్టుకోలేము కాబట్టి మేము ప్రభుత్వం కట్టిస్తుంది అని దానివల్ల మేము ముందుకు వచ్చినాం సార్. ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నారు, మేమేం చేయాలో మాకు అర్థం కాలేదు. అందుకని 10 మంది తరఫున